హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. సో ఇవాళైతే నేను మీకు మూంగ్ దాల్ హల్వా ఎలా చేయాలో చూపిస్తున్నాను. మూంగ్ దాల్ని ముందుగా 4 అవర్స్ పాటు నానబెట్టుకున్నానండి నేను. దాని తర్వాత బౌల్ ఘీ తీసుకున్నాను, ప్యాన్లో వేసుకున్నాను. ప్యాన్లో వేసుకున్న తర్వాత ఏదైతే మూంగ్ దాల్ నేను సోక్ చేసి పెట్టుకున్నాను కదా, అది నేను ఏం చేశానంటే మిక్సీ జార్లో వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్ చేసుకోవాలండి, అసలు ఇంత కూడా పప్పు ఉండకూడదు. ఇలా ఫైన్ పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. దాని తర్వాత ఉప్మా రవ్వ ఉంటుంది కదండి 1 టేబుల్ స్పూను, బేసన్ శనగపిండి 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇది బాగా కదపాలి. ఎందుకు ఇది వేసుకున్నానంటే మనకి మంచిగా స్ట్రక్చర్ని ఇస్తుందండి, ఇది చాలా బాగుంటుంది. సో ఇది బాగా కదిపి బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత ఏదైతే పేస్ట్ చేసుకున్నాం కదండి స్లోగా వేసుకోవాలి, ఒకేసారి వేసుకోండి ఉండలు కట్టేస్తాయి. సో ఇప్పుడైతే పక్కన నేనైతే బౌల్ తీసుకున్నాను, దానిలో 1 కప్ వాటర్కి 1 కప్ షుగర్ వేసుకున్నాను. సో ఇదైతే చూడండి ఘీ అనేది రిలీజ్ అవుతుంది స్లోగా, సిమ్లోనే పెట్టి కుక్ చేయాలి ఇది. సో నేను 1 పించ్ వచ్చేసి ఫుడ్ కలర్ వేసుకున్నాను నేను, ఏదైతే షుగర్ అండ్ వాటర్లో ఇలాచి కూడా వేసుకున్నాను. ఇది కూడా సిమ్లో పెట్టి బాయిల్ చేయండి. దాని తర్వాత చూడండి ఘీ అనేది బయటకు వస్తుంది కదండి, ఎంత బాగా మీరు మిక్స్ చేస్తారో అంత బాగా అనేది ఘీ అనేది బయటకు వస్తుంది అండ్ కుక్ అవుతుంది. సో ఈ వాటర్ అనేది మ్యాక్సిమం అయిపోయిందండి, చాలా వరకు అయిపోయింది. చూడండి ఇలా బబుల్స్ వస్తున్నాయి కదా, బబుల్స్ వస్తున్నాయి, చూస్తూ ఉండండి. అలాగే ఇదైతే లిక్విడ్ ఫామ్లో అయిపోయింది, ఇంకా అయిపోయిందండి, ఆఫ్ చేసేసాను గ్యాస్ అనేది. సో ఇలా బబుల్స్ అనేవి వచ్చాయి కదా, బబుల్స్ వచ్చిన వెంటనే మీరు బ్యాక్ సైడ్ వెళ్ళి వేయండి, ఎందుకంటే ఫేస్ మీద పడుతుంది కాబట్టి. ఈ వాటర్ అనేది షుగర్ వాటర్ అనేది బ్యాక్ సైడ్ కొంచెం వెళ్ళి వేయండి, మొత్తం వాటర్ వేసేసేయండి దానిలో. ఇలా పల్చగా ఉందని చెప్పి మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు, కదుపుతూ ఉంటాం కదండి మనము. ఎంతైతే బాగా మిక్స్ చేస్తామో అది ఘీ అనేది పైకి వస్తుంది అండ్ మనకి థిక్నెస్ అనేది ఫామ్ అవుతుంది. స్లోగా మిక్స్ చేస్తూ ఉండండి, ఇది టైం టేకింగే బట్ చాలా చాలా బాగుంది, టేస్టీగా ఉంటుంది అండి. పిల్లలైనా ఎవరైనా గెస్ట్లు వచ్చినా మీరు ఫ్రిజర్లో పెట్టి ఎప్పుడైనా వెయిట్ చేసి ఇవ్వచ్చు, చాలా బాగుంటుంది ఇది. అండ్ ఇలా మిక్స్ చేయండి, థిక్నెస్ అవుతుంది కదండి, థిక్నెస్ అనేది కనిపిస్తుంది కదా మీకు, ఇలా ఘీ అనేది పైకి వస్తుంది అండ్ థిక్ పేస్ట్లా అవుతుంది అన్నమాట. సో చూడండి ఇలా ఈ కన్సిస్టెన్సీలో రావాలండి మనకి, షేడ్ కూడా కొంచెం చేంజ్ అవుద్ది మనకి. సో ఇప్పుడైతే మీరు డ్రై ఫ్రూట్స్ అనేవి మీరు ఏదైనా తీసుకొచ్చండి, అవైలబుల్గా ఉన్న పిస్తా బాదం ఏదైనా తీసుకోవచ్చు. నా దగ్గర అయితే బాదం, పిస్తా అండ్ కాజు ఉంది కాబట్టి అవి 3 వేసుకున్నాను. ఒకసారి అలా కదిపేసి పిస్తా ఉంటుంది కదండి, పిస్తా పౌడర్ చేసి నేను ఇలాగ పైన చల్లుకున్నాను. చాలా బాగుంటుందండి, అంటే చాలా నోటికి బాగా మనకి చాలా బాగుంటుంది అన్నమాట. సో నేనైతే కదిపాను. ఒకసారి ఇది వేసిన తర్వాత కూడా ఒక్కసారి మిక్స్ చేయండి, మిక్స్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చాలా చాలా బాగుంటుంది అండి, ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.